పవిత్ర లోకేష్ కూడా ఇక్కడ నుంచే కదా, కన్నడ ఇండస్ట్రీ నుంచే కదా? అవునండి. సో పవిత్ర లోకేష్ తో ఎప్పుడన్నా కలిశారంటే ఈ డిస్కషన్ ఏమైనా అయిందా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని? నరేష్ ఓన్లీ టోల్డ్ మీ ఇట్లా వస్తున్నారు కొంతమంది ఆర్టిస్ట్ ఇంట్లోపలికి వస్తారు, దగ్గర ఉండి భోజనం పెట్టి పంపించు అని అన్నారు. అండ్ హీ ఆల్సో టోల్డ్ మీ దట్ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇస్ ఫ్రమ్ కన్నడ, కొద్దిగా తెలిసిన వ్యక్తి అని చెప్పడంతో నేను ఓవర్ చేశాను. అంటే రాయలసీమ హాస్పిటాలిటీ తెలుసు కదా, ఈ పచ్చడి పెట్టుకోండి, మా ఇంట్లో కాచిన నెయ్యి, గడ్డు పెరుగు క్రీమ్ వేసుకోండి, ఉలవచారు తినండి, ఆల్ దిస్ రైట్. సో అట్లుండేటప్పుడు ఆమెకు నేనే దగ్గర ఉండి వడ్డించాను. ఐ ఫీల్ లైక్ అ ఫూల్ నౌ, ఇట్స్ ఓకే. నా గుమ్మంలోకి ఎవరు వచ్చినా అన్నం పెట్టి పంపించే సంస్కారం నాది అంతే. అప్పుడు కూడా మీకు ఎప్పుడు డౌట్ రాలే? లేదండి, బొట్టు పెట్టి పంపించాను ఆవిడికి.